నమస్తే, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. అప్పన్న కళ్యాణంపై కరోనా దెబ్బ, నిరాడంబరంగా సాములోరి పెళ్లి. జ్యోతులు వెలిగిద్దాం, కరోనాపై సంఘీభావ పోరును జయప్రదం చేద్దాం, జాతి ఐక్యతను చాటుదాం. నగరంలో కరోనా కేసుల టెన్షన్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రెడ్ అలర్ట్ ప్రకటన. సింపుల్గా జగజీవన్ జయంతి, నివాళులర్పించిన వైసీపీ నేత కేకే రాజు. విశాఖను కుదిపేస్తున్న కరోనా, 15కు చేరిన పాజిటివ్ కేసులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనా కర్ఫ్యూ ప్రభావం అప్పన్న పెళ్లిపైన పడింది. భక్తుల ఆనందోత్సాహాల మధ్య కనుల పండుగగా వైభవోపేతంగా జరగాల్సిన స్వామివారి కళ్యాణం సాదాసీదాగా ముగిసింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం కరోనా ప్రభావంతో సింహగిరిపై నిరాడంబరంగా జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు ప్రవేశాన్ని నిషేధించి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైదిక వర్గాలు శాస్త్రోక్తంగా నిరాడంబరంగా నిర్వహించాయి. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలో స్వామివారిని తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపారు. నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం కొట్నాల ఉత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఆలయంలో అయ్యవారిని, అమ్మవార్లను వేరువేరు పల్లకిలో ఉంచి ఆలయ బేడామండపంలో తిరువీధోత్సవం, ధ్వజారోహణ నిర్వహించారు. అనంతరం ఆలయం లోపల స్వామివారిని, అమ్మవార్లను ఎదురెదురుగా ఆశీనులను గావించి సంప్రదాయబద్దంగా ఎదురు సన్నాహ మహోత్సవాన్ని వైదికులు రక్తికట్టించారు. అప్పన్నస్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామిని, ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవులను చక్కగా అలంకరించి వేదికపై ఆశీనులను గావించారు. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనములతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. సుముహూర్తాన మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ జీలకర్ర బెల్లం వధూవరుల శిరస్సుపై ఉంచి మాంగళ్యధారణ గావించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలతో తలంబ్రాల పోత కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా రక్కసి యావత్ మానవాళిపై పంజా విసురుతోంది. ఇప్పటికే వేలాది మందిని బలి తీసుకుంది. ఇంకా లక్షలాది మందిని ఊపిరి సలపనీయకుండా తన కోరలో నలిపేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా చీకటిని పారద్రోలేందుకు యావత్ జాతి ఒక్కటై దివ్యలు వెలిగించే కార్యక్రమాన్ని ఈ రాత్రి 9 గంటలకు విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మేధో సంపత్తితో యావత్ జీవరాశిని తన స్వాధీనంలో ఉంచుకున్న మానవజాతిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు చివరకు మనదేశాన్ని సైతం భీతిల్లేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ గొలుసు తెంచేందుకు మన ప్రభుత్వాలు ఒకరోజు జనతా కర్ఫ్యూను విధించాయి. అయినా మహమ్మారి తోక ముడవకుండా విరుచుకుపడుతుండటంతో మరో 3 వారాలపాటు కరోనా కర్ఫ్యూను విధించాయి. జనాలు ఇళ్లకే పరిమితమై తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి ఇంకా విరుచుకుపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా చీకటిని తరిమికొట్టేందుకు ప్రధాని మోడీ దివ్యలు వెలిగించే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆర్పివేసి ముంగిళ్లలోనూ బాల్కనీలలోనూ 9 నిమిషాల పాటు దివ్యలు వెలిగించి నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జాతి ఐక్యతను చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విశాఖలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఒకే రోజు 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకే కుటుంబానికి చెందిన 3 వైరస్ సోకింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరోనా ప్రభావిత వార్డులను ఆరోగ్య శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. విశాఖలో కరోనా కలకలం రేపుతోంది.
తాజాగా ఒకే రోజు 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఈ వ్యాధి సోకింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. నగర పరిధిలోని కంచర్పాలెం, తాటిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ, అక్కయ్యపాలెం ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ తమ అధీనంలోకి తీసుకుంది. వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్లతో ఏర్పాటు చేసిన బృందాలు ఆయా వార్డుల్లో 3 కిలోమీటర్ల పరిధిలో ఇళ్లకు వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు రహదారులను దిగ్బంధం చేసి పహారా కాస్తున్నారు. రెడ్ జోన్లుగా ప్రకటించిన ఆయా ప్రాంతాలను అనునిత్యం అధికార యంత్రాంగం స్క్రీనింగ్ చేస్తోంది. భారత మాజీ ఉప ప్రధాని దళితుల ఆశాజ్యోతి దివంగత డాక్టర్ బాబు జగజీవన్రామ్ జయంతి కార్యక్రమం 46 వార్డు కప్పరాడ విగ్రహం వద్ద జరిగింది. స్థానిక దళిత సంఘాలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు ముఖ్య అతిథిగా హాజరై జగజీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ప్రధానిగా భారతదేశానికి జగజీవన్రామ్ అందించిన సేవలు మరువరానివన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 47 వార్డులో ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 47 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటిపాము కామేశ్వరి వార్డు నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు ఏదైతే మనకి సూచనలు సలహాలు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా పాటిస్తూ మనం క్రమశిక్షణతో మిలుగుతూ సమసమాజ స్థాపనకి కృషి చేయాలని అందరిని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం కూడా వెలువెల్లాడుతూ ఉంది. ఈ సందర్భంలో మనందరం కూడా ఐక్యంగా స్వీయ క్రమశిక్షణతో మెలిగి ఈ సమాజాన్ని కాపాడాలని, సామాజిక దూరం పాటించడం ద్వారా, స్వీయ పరిశుభ్రత ద్వారా మాత్రమే ఈ కరోనా మహమ్మారి మనం పారదోలుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విశాఖ జిల్లాలో నానాటికీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 226 కేసులు నమోదు కాగా ఒక్క విశాఖ జిల్లాలోనే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇబ్బడి ముబ్బడిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖలో కరోనా డేంజర్ బెల్ మోగుతోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నగరంలో తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 226 పాజిటివ్ కేసులు కాగా ఒక్క విశాఖలోనే 15 కేసులు నమోదవటం నగరవాసులను కలవరానికి గురిచేస్తోంది. కరోనా కేసుల సంఖ్య స్పీడ్ పెరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాటిచెట్లపాలెంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి వ్యాధి సోకగా పూర్ణ మార్కెట్లో మరొకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడి చర్యలను కఠినతరం చేసింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను జల్లెడపడుతోంది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల సహకారం లేనిదే కరోనా కట్టడి సాధ్యం కాదు. ఇది గుర్తెరిగి ప్రజలు సహకరించాలని అధికార యంత్రాంగం కోరుతోంది. లాక్డౌన్ పాటించాలని, ఇళ్లకే పరిమితమవుతూ స్వీయ రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి అన్ని రంగాలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది. చివరకు ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే పండ్ల వ్యాపారంపైన ప్రభావం చూపిస్తుంది. కొనేవారు లేక పండ్లు కుళ్లిపోయి చెత్తకుప్పల్లో పడేయాల్సిన దుస్థితి ఏర్పడిందని నగర హోల్సేల్ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాపోతున్నారు. వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సమీపంలోని హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ కరోనా దెబ్బకు కడతప్పింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అమలులో ఉన్న కర్ఫ్యూ ఈ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సరుకు రవాణా ఆంక్షల కారణంగా ఈ మార్కెట్కు పండ్లు రావటం లేదు. వచ్చిన పండ్లను కొనుగోలు చేసేవారు లేరు. నిర్దేశిత వేళల్లో మాత్రమే విక్రయాలు జరపాల్సి ఉన్నందున ఆ సమయంలో నగర ప్రజలు కూరగాయలు కొనేందుకు రైతు బజార్లకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఫలితంగా పండ్లు కొనేవారు లేక హోల్సేల్ మార్కెట్ వెలవెలబోతోంది. ఫలితంగా ఇటు వ్యాపారులు అటు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండ్లు పాడై వ్యాపారాలు సాగక నష్టాలు బారిన పడుతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు.
ఇక్కడ పళ్ళు మాత్రం మేము కష్టపడి ఏదో డ్రైవర్లు తెస్తున్నారు ఇక్కడికి, కానీ ఇక్కడ కస్టమర్లు రావట్లేదండి. ఇక్కడ తెచ్చిన పళ్ళు ఇక్కడ ఫ్రూట్స్ కుళ్ళిపోతున్నాయి. అలాగే రైతులు కూడా అక్కడ ఫ్రూట్స్ పండిపోయి వాళ్ళు కాల్ చేస్తున్నారు. అవి ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఎంచగా ఈ కరోనా వైరస్ వల్ల రైతుల్ని లోనకి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ తెంపి లోడింగ్లు చేయకుండా అక్కడ ఆపుతున్నారు. రైతులు లాస్ అయిపోతున్నారు. ఇక్కడికి వచ్చిన సరుకు మేము తెచ్చిన ఫ్రూట్స్ ఏవైతే తెచ్చామో ఇవన్నీ కూడా డ్యామేజ్లు కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎక్కువ తెంపకపోవడం వల్ల, టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఎప్పుడు ఫ్రూట్ అప్పుడు అయితే అంత డ్యామేజ్ రాకపోను. ఈ కరోనా వైరస్ వల్ల ఈ ఇప్పుడు తెంపవలసిన ఫ్రూట్స్ 4-5 రోజులు పడుతుంది. కష్టం అది, దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులతో పాటు మేము ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కస్టమర్లు ఎవరు రావట్లేదు. కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఫ్రూట్స్ కుళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మేము ఆర్డర్ చెప్పకపోవడం వల్ల రైతులు పండించిందంతా ఇక మేము ఆర్డర్ చెప్పలేదు. లారీలు దొరకట్లేదు. డ్రైవర్లు కూడా డబుల్ కిరాయిలు అడుగుతున్నారు, 30,000 కిరాయి, 60,000 అడుగుతున్నారు. వాళ్ళు అక్కడే తెంపించి ఎంత దూరం పట్టుకెళ్ళడం ఎందుకు డబ్బులు రావట్లేదని అక్కడే ఆవులకి గేదెలకి అక్కడే పారేస్తున్నారు. పారి బాగా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇటు బాగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అయితే మాకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మేము ఏదో ఆర్డర్ చెప్తున్నాం ఎలాగోలా వస్తుంది కిరాయి ఎక్కువ మీద, అది కూడా సేల్ అవ్వట్లేదు. మేము ఇక్కడ జీవీఎంసీ చెత్తల పల్లికి అయితే లోడ్లు చేసేస్తున్నాం. మేము కూడా ఎక్కువ సేల్ అవ్వట్లేదు. మాకు లాసే, వాళ్ళకి లాసే. అది రైతులు ఎక్కువ బాగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా పనులకు దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 53వ వార్డు పేదలకు స్థానిక వైసీపీ అభ్యర్థి బర్కత్ అలీ, పార్టీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. బర్కత్ అలీ సేవలను కొనియాడారు. నిర్మూలించాలంటే మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ స్వీయ పరిశుభ్రత, ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉంటూ అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంటికే పరిమితం అయితే తప్పకుండా ఈ మహమ్మారిని మనం పారదోలగలుగుతాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వ సారథ్యంలో చాలా పకడ్బందీగా ఈ వైరస్ని వ్యాప్తి చెందకుండా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ గారి నేతృత్వంలో సుమారు 1000 మందికి పైగా కాయగూరలు, నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిఎన్ శ్రీధర్ గారు తదితరులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, శక్తి మేరకు అందరూ కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఇలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఒక 100 సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తును ఇప్పుడు కూడా ఈ ప్రపంచం, ఈ భూమండలం చూసి ఉండలేదు. కాబట్టి ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి చేతనైన మేరకు ప్రజలందరూ కూడా సేవ చేయాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూ నగర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ముఖ్యంగా పేదలను పనులకు దూరం చేసి ఇళ్లకే పరిమితం చేసి ఆకలి దప్పులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేతనైన సాయం అందించి అన్నార్థులకు ఆసరాగా నిలుస్తున్నారు. అందులో భాగంగా 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి మున్సిపల్ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మన కరోనా వైరస్ దేశాన్నే వణికిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకి వచ్చి ఉదయాన్నే ప్రజలందరి కోసం పారిశుద్ధ్య కార్యక్రమంలో క్రమంగా గంటలు పెంచినప్పటికీ కూడా 1 గంట వరకు పనిచేయమని ఆదేశాలు ప్రభుత్వం వారు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు మార్నింగే 5 గంటలకే వచ్చి రోడ్ల మీద పనిచేయడం జరుగుతుంది. ముందుగా వీరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి మాస్కులు,
ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. శానిటరీ సిబ్బంది వారు కూడా బాగా సహకరిస్తున్నారు. వార్డు విషయంలో నా వార్డు వరకు అంతా సక్రమంగా దగ్గరుండి అంతా పర్యవేక్షణలో బ్లీచింగ్ కానీ స్ప్రే కానీ అలాగే క్లీనింగ్ కానీ అంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి పనిచేసే నిజమైన వీళ్ళు సేవకులు, ప్రజాసేవకులు కనుక వీళ్ళకు కూడా మనకు సహకరించే విధంగా ఎక్కువగా మనం చెత్త వేసే పనులు కానీ అలాగే ఎక్కువ వీళ్ళని ఇబ్బంది పెట్టే పనులు కానీ చేయకుండా వీళ్ళకు కూడా సహకరించాలి, మనం కూడా ఇళ్లలోనే ఉండి లాక్డౌన్కు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కరోనా వైరస్ నగర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ముఖ్యంగా పేదలను పనులకు దూరం చేసి ఇళ్లకే పరిమితం చేసి ఆకలి దప్పులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేతనైన సాయం అందించి అన్నార్థులకు ఆసరాగా నిలుస్తున్నారు. అందులో భాగంగా 49వ వార్డ్ వైసీపీ నాయకులు అల్లు శంకర్రావు, ఎన్జీఓస్ కాలనీ పట్టాభిరెడ్డి గార్డెన్స్ పేదలకు శానిటైజర్లు, కాయగూరలు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా రాక్షసిని తరిమి కొట్టేందుకు ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నలభై 49వ వార్డు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గడప గడపకు కరోనా సేఫ్టీ కిట్ పంచుతూ కొద్దిగా ఆనియన్స్, బంగాళాదుంపలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ కిట్లో మాస్కులు, గ్లౌజెస్, సో డెటాల్ సోప్, శానిటైజర్ కొద్దిగా ప్రాబ్లం లేదు, దొరకటం లేదు కాబట్టి డెటాల్ సోపులు పెడుతున్నాం. మొత్తం అది అంతా కవర్లో పెట్టి ఒక సేఫ్టీ కిట్ అని ఇస్తున్నాం. దాంతోపాటు కొద్దిగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కూడా, కొద్ది వెజిటబుల్స్ ఇస్తున్నాం. మొత్తం ప్రతి గడప గడపకు 5,000 గడపకు, ఇది 6 రోజుల కార్యక్రమం అండి, 7 రోజుల కార్యక్రమం అండి, ప్రతి గడప గడపకు పాదయాత్రగా వెళ్తూ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గడప గడప కూడా బంగాళాదుంపలు కానీ ఉల్లిపాయలు ఒక ప్యాకేజ్గా, అలాగే ముందు జాగ్రత్త రక్షణగా శానిటైజర్స్, మాస్కులు, కిట్టు, ఈ రెండూ కలిపి సుమారుగా 5,000 గడపకి. కరోనా కర్ఫ్యూ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలకు 35వ వార్డ్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపన కనకారెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా నగదు, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పూర్ణ మార్కెట్, ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూ నిబంధనలను ఖచ్చితంగా పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మన పాత 26వ వార్డు ఈ ప్రసాద్ గార్డెన్స్, పండ్లవీధి, కళ్ళుపాకలు, వెలంపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బియ్యం పంపిణీ, అలాగే ఇతర సామాగ్రి, పప్పు దినుసులు, కొంత నగదు కూడా సహాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధిలో ప్రతి ఒక్కరు కూడా బయటికి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో మరి పేదవాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అంతా మీరు సహకారం అందించండి, అలాగే భౌతిక దూరం కూడా మీరు పాటించండి. మనం ఎక్కడ కూడా ఈ రోగం వల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ వల్ల ఇతరులకు కూడా ఏ రకమైనటువంటిది ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈ కరోనా మహమ్మారిని ఆదుకోనందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం గ్రామ వాలంటీర్ల ద్వారా 1,000 రూపాయలు ఇస్తున్నాం, రేషన్ ఇచ్చాం. అయినా సరే పేదవాడి ఆకలి తీర్చినందుకు, పేదవాడికి ధైర్యాన్ని ఇవ్వనందుకు నాయకులు, కార్యకర్తలు మీరు కూడా ముందుండి మీ సహకారం మీరు అందించండి అని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కనకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందించడం జరిగింది. మా ఈసరికాంచబడి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఒక ధన రూపంలో, ఒక రేషన్ రూపంలో వాళ్ళకి సేవితులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రేషన్లో ప్రతి కార్యకర్తకు 2 బియ్యం బస్తాలు, ప్రతి కార్యకర్తకి 2,000 రూపాయలు అర్థసాయం జరిగింది. అలాగే ఒక పార్టీకి కార్యకర్తలు ఉంటేనే పార్టీ మనుగోలు ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశంతో కార్యకర్తలు ఆకలి బాధలు తెరచాలనే ఉద్దేశంతో నేను కూడా
వాళ్ళకి నా వంతు కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలాగే కార్యకర్తలు కాదు, మా ఓటర్ ప్రజలకు అన్ని వేళలు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సహకారం కావాలన్నా ముందుండి అందిస్తున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో పెందుర్తి హైవేపై ప్రయాణం చేస్తున్న లారీ డ్రైవర్లకు స్థానిక వైసీపీ నాయకులు మళ్ళా తులసిరామ్, పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ సత్యనారాయణ చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరోనా కర్ఫ్యూ కారణంగా హోటళ్లు మూతపడి ప్రయాణాలు సాగించే లారీ డ్రైవర్లు భోజనాల కోసం ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అన్ని హోటల్స్ కానీ దాబాలు కానీ అన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేయడం అయింది. దానివల్ల ఏమంటే నిత్యావసర వస్తువులు సరఫరా చేసినటువంటి లారీ హైవే వల్ల వాళ్ళకి కూడా భోజనం లేకుండా ఉంటుందని మా ఆఫీసర్స్ ఏం చేశారంటే, కొన్ని సూచనల మేరకు ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళతో ప్యాకింగ్లు చేయించి ఫ్రీగా ప్యాకింగ్లు రాత్రిలో ఇవ్వమని చెప్పండి అని చెప్పేసి వచ్చారు. దానికి గాను మన డోనర్ అయినటువంటి మన లాయర్ గారు దీనికి ఒక 100 ప్యాకెట్లు చేసి నైట్ పంచడానికి గాను తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు పంచుతుంటే చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక 100 ప్యాకెట్లు పంచాము. ఇప్పుడు కూడా ఒక 100 ప్యాకెట్లు పంచుతున్నాము. దీనికి ఏంటంటే ఎక్కడ ఎవరు టీ తాగడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో భోజనం దొరకడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది భోజనం పెట్టడం కూడా ఒక దైవంతో సమానం. ప్రపంచం మొత్తం గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దానిలో ఈరోజు చాలామందికి భోజనం సదుపాయం అన్నది లేకుండా పోయింది. అలాగే నేషనల్ హైవేస్లో వెళ్ళే లారీ డ్రైవర్లకి పూర్తిగా భోజనం అన్నది దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిలో భాగంగా మా పెందుర్తి శాసనసభ్యులైనటువంటి మా ప్రీతమ్ నాయకులు అన్నడు అదీపరాజు గారు సూచనల మేరకు, అలాగే పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మా సీఏ గారు ఆర్ సత్యనారాయణ గారు సూచనల మేరకు ఈరోజు మా అడ్వకేట్ ఆఫీస్ నుంచి ఈ టైంలో 100 మందికి లారీ డ్రైవర్లకి బిర్యానీ ప్యాకెట్లు పంపకం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆర్ సత్యనారాయణ గారు అటెండ్ అయ్యారు. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఇన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు కూడా మేము పెందుర్తి లిమిట్స్లో రోజు కూడా ఈ లారీ డ్రైవర్లకి మా వంతు మేము భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కరోనా పట్ల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెప్పి కరోనా లాక్డౌన్ను ఈ నెల 14 తర్వాత పొడిగించే ఉద్దేశం లేదని కేంద్రం చూచాయిగా వెల్లడించింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ట్రావెల్ ఏజెన్సీలకు ఎంక్వైరీలు పెరిగాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ఈ నెల 14వ తేదీ తర్వాత పొడిగించే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం చూచాయిగా వెల్లడించింది. దీంతో అనేక మంది ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున గత నెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కరోనా వైరస్ తీవ్రతను గమనించిన నరేంద్ర మోడీ సర్కారు మరో 3 వారాల పాటు లాక్డౌన్ విధించి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ప్రజా రవాణా స్తంభించిపోయింది. దీంతో పలువురు స్వస్థలాలకు చేరుకోలేక ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ నెల 14వ తేదీ తర్వాత లాక్డౌన్ పొడిగించే యోచన లేదని కేంద్రం చూచాయిగా తెలియజేయడంతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు, ట్రైన్లతో పాటు విమాన టికెట్లను బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ట్రావెల్ ఏజెంట్లకు ఎంక్వైరీలు పెరిగాయి. కాగా రైళ్లలో ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు టిక్కెట్లు బుక్ అయిపోయినట్లు, టిక్కెట్కి ప్రయత్నిస్తే రిగ్రెట్ అన్న సమాచారం వస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో కరోనా టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కేజీహెచ్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. గతంలో పూణే, హైదరాబాద్, తిరుపతి, కాకినాడల్లో నిర్వహించే కరోనా నిర్ధారిత పరీక్షలను ఇకపై ఇక్కడే చేస్తారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ ల్యాబ్ ద్వారా రోజుకు 80 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు పూణే, హైదరాబాద్, తిరుపతి, కాకినాడలకు వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలు పంపించేవారు. ఇకపై ఆ అవసరం ఉండదు. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే ఈ వైరాలజీ ల్యాబ్
24 గంటలు పనిచేస్తుంది. షిఫ్టుకు 5 చొప్పున 3 షిఫ్టుల్లో 15 మంది పనిచేస్తారు. ప్రతిరోజు 80 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్న ఈ ల్యాబ్కు 1.25 కోట్ల విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. ఒక్కో షిఫ్ట్లో ఒక ల్యాబ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈఓ పనిచేస్తారు. వీరికి ఎల్లప్పుడూ మైక్రోబయాలజీ విభాగ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం సిబ్బంది ఈ ల్యాబ్లో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే. వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం పరికరంతో వైరస్ అనుమానిత వ్యక్తి నోరు, ముక్కు నుంచి స్రావాలు సేకరిస్తారు. అనంతరం కూల్ ప్యాక్లో పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిస్తారు. మరో పరికరం ఆర్ఎన్ఏ ఎలక్ట్రానిక్ మెషీన్తో ప్రోటీన్ ప్యూరిఫికేషన్ చేస్తారు. దీన్నే ప్రోటీన్ ప్యూరిఫికేషన్ మెషిన్ అని కూడా అంటారు. వైరస్ నిర్ధారణలో కొన్నిసార్లు శుద్ధమైన నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టంను ఉపయోగిస్తారు. బాధిత వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను విడగొట్టేందుకు రెఫ్రిజిరేటెడ్ మైక్రో సెంట్రిఫ్యూజ్ మెషీన్ను ఉపయోగిస్తారు. దీంతో ఇకపై ఏ రోజు కేసులు ఆ రోజే నిర్ధారణ చేసేందుకు వీలు కలుగుతుంది. కరోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కరోనా చీకట్లను పారద్రోలే దివ్యలు వెలిగించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనాపై యావత్ భారత ప్రజానీకం తమ విజయ సంకేతాన్ని దీపాల ద్వారా ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా కరోనా మహమ్మారితో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పోలీస్, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావంతో పాటు కృతజ్ఞతలు తెలపాలన్నారు. కోరటం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు ఇవ్వటం జరిగింది. అన్ని అందరూ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఏవైతే కోవిడ్ పోరాటంలో మనం ఉన్నామని చెప్పి ఒక చైతన్యాన్ని రగిలించే ప్రయత్నంలో 9 గంటలకి కరెక్ట్గా 9 నిమిషాల పాటు అందరూ కూడా దీపాలు వెలిగించి ఇంట్లో లైట్లన్నీ ఆపి ఆ విధంగా సంఘీభావాన్ని తెలియజేద్దాం. ఏదైతే మన వేదాల్లో ఉందో అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి జ్యోతిని వెలిగించి అంధకారాన్ని దూరం చేసే విధంగా ఒక ఆలోచన ఏదైతే భారతీయ సనాతన సాంప్రదాయం ఉందో దాని ఆలోచనలో భాగంగా ఇది చెప్పడం జరిగింది. దీని వెనకాల జ్యోతిష్ శాస్త్రం సంబంధించి ఏ మర్మం కూడా దాగి ఉందని కానీ ఆ విధంగా ఒక ఆలోచన చేస్తున్నానని కూడా ప్రధానమంత్రి చెప్పలేదు. ఆ విధంగా దీంట్లో ఆలోచన కానీ అలాగే ఈ యొక్క మనం లైట్లన్నీ ఆపడం కారణంగా గ్రిడ్ పేలిపోతుంది అనే వదంతులు ఇవన్నీ కూడా సత్య దూరం అని చెప్తున్నా. ఒక అందరూ కలిసి సంఘీభావంగా దేశ ప్రజలందరూ ఒక అడుగు ముందుకేస్తున్నారు కోవిడ్ మహమ్మారి పోరాటంలో అనే ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం అందరూ కలిసి ఆ విధంగా జ్యోతులు వెలిగించే ఒక నేపథ్యం పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రజలందరూ భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు రాత్రి 9 గంటలకి అందరూ వీధి దీపాలు ఇంట్లో దీపాలు ఆపి మనం ఒక ప్రమిదిని క్యాండిల్ కానీ మన ఫ్లాష్ లైట్ కానీ సెల్ఫోన్లో టార్చ్ లైట్ కానీ ఒక దీపాన్ని వెలిగించి అందరం కూడా సంఘీభావాన్ని తెలియజేసి కలిసి మనం కోవిడ్ పే పోరాటం చేద్దాం అనే ఒక పిలుపు ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అప్పన్న కళ్యాణంపై కరోనా దెబ్బ, నిరాడంబరంగా సాములోరి పెళ్లి. జ్యోతులు వెలిగిద్దాం, కరోనాపై సంఘీభావపోరును జయప్రదం చేద్దాం, జాతి ఐక్యతను చాటుదాం. నగరంలో కరోనా కేసుల టెన్షన్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రెడ్ అలర్ట్ ప్రకటన. సింపుల్గా జగజ్జీవన్ జయంతి, నివాళులర్పించిన వైసీపీ నేత కేకే రాజు. విశాఖను కుదిపేస్తున్న కరోనా, 15 చేరిన పాజిటివ్ కేసులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.